నమస్తే, నేను మీ నవీన్ కుమార్ ములుగురి. మీరు చూస్తున్నారు ఉప్పల్ బాలు గోవా ట్రావెల్స్ ప్రజెంట్. మీలో ఎవరు తిండి బోతు? స్పాన్సర్డ్ బై బంజారాహిల్స్ పసంద్ సారీ సెంటర్, కో స్పాన్సర్డ్ బై కాలేజ్ నగర్ సాయి మేకప్ కిట్స్. ఇప్పుడు మనతో ఉంది ఫాస్టెస్ట్ హీటర్ ఫస్ట్ లో దిబ్బ రొట్ట అంత క్రీమ్ బన్ని 5 సెకండ్స్ లో కంప్లీట్ చేసి పిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన ఆకాంక్ష. హలో ఆకాంక్ష. ముందుగా గరం కుర్చీలకు, అదే హాట్ సీట్ కి వచ్చినందుకు కంగ్రాట్స్. హాట్ సీట్ ఎట్లుంది? ఇది హాట్ సీట్ ప్లాస్టిక్ సీట్ సార్. సరే, ఏ సీట్ అయితే ముందు కానీ ముందుగా గేమ్ రూల్స్ చెప్తా, జాగ్రత్తగా విని. ఈ గేమ్ లో మొత్తం 5 ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న కనుక కరెక్ట్ సమాధానం చెప్తే రూపాయి మైసూర్ పాక్ వస్తుంది. రెండో ప్రశ్న కనుక కరెక్ట్ సమాధానం చెప్తే 5 స్టార్ చాక్లెట్ వస్తుంది. మూడో ప్రశ్న కనుక కరెక్ట్ సమాధానం చెప్తే 10 రూపీస్ కురుకురే మీ సొంతం అవుతుంది. నాలుగో ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్తే 20 రూపీస్ గుడ్డ ప్యాకెట్. ఫైనల్ గా 5వ ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్తే 50 రూపీస్ డైరీ మిల్క్. నువ్వు ఆన్సర్ చెప్పలేని సందర్భంలో నీకు 2 జీవన రేఖలు కూడా ఉంటాయి, అదే లైఫ్ లైన్స్. మొదటి జీవన రేఖ దోస్తుకు ఫోన్ చేసాడు, అదే ఫోన్ ఫ్రెండ్. రెండో జీవన రేఖ సగం సగం, అదే 50-50. ఏ ప్రశ్నకైనా జవాబు ఇవ్వడానికి ఎంతసేపు అన్న తీసుకోవచ్చు, కానీ నువ్వు ఎంతసేపు అన్న తీసుకుంటే వీడియో ఇంత అవుతుంది, కాబట్టి 30 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలి. మీ మొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. లాంగ్ నోట్ బుక్ మహాశివా, మొదటి ప్రశ్న ఇవ్వండి. మీ మొదటి ప్రశ్న, స్కూల్ మరియు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అత్యంత ఇష్టంగా తినే పదార్థం ఏది? మీ ఆప్షన్స్ ఏ మురుకులు, బి బొంగులు, సి బల్పాలు, డి చాక్లెట్లు. మురుకులు బొంగులు ఆడాలక్క తినరు, ఎందుకంటే కరకర సప్పుడు వస్తాయి. ఇక మిగిలిన బల్పాలు చాక్లెట్లలో ఏదో ఒకటి అయి ఉండాలా? మా స్కూల్ ఎదురుంగ షాప్లో చాక్లెట్ల కన్నా బల్పాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి బల్పాలే ఫిక్స్. బల్బం రైట్ కొట్టమంటావా? బల్బం ఈజ్ రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు రూపాయి మైసూర్ పాక్. ఇదిగో మీ మైసూర్ పాక్. గేమ్ రూల్ ఏంటంటే ఇది మీరు ఇక్కడనే తినాలి. అయ్యో, సందు చివర ముసలమ్మ షాప్లో ఎవరు కొంటలేరంట తీసుకొచ్చిన. సరే పని తింటాయి. చాలా చాకచక్యంతో మొదటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్పి రూపాయి మైసూర్ పాక్ గెలుచుకుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్, సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. రౌండ్స్ పెరుగుతున్న కొద్ది క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పు. ఓకే, లాంగ్ నోట్బుక్ మహాశయ, రెండో ప్రశ్న ఇవ్వండి. మీ రెండో ప్రశ్న, హృదయ కాలేయం సినిమాలో హీరో ఎవరు? హృదయ కాలేయం సినిమాలో హీరో ఎవరు? ఏ సంపూర్ణ రేష్ బాబు, బి మోహన్ బాబు, సి జగపతి బాబు, డి పైవారందరు. యాక్చువల్లీ సంపూర్ణేష్ బాబు నాకు తెలుసు, మోహన్ బాబు జగపత్ బాబుతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నట్టు విన్నా, కాబట్టి 5 అని అనుకుంటున్నా. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, సగం సగం లైఫ్ లైన్ వాడాలనుకుంటున్నా. మీరు సగం సగం, అదే 50-50 లైఫ్ లైన్ వాడుకోవాలంటే నాకు మీరు 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు మీరు ఇచ్చేదే 5 స్టార్, అందులో మీకు 50-50 బిస్కెట్ ఇస్తే నాకేం మిగులుతుంది? మరి 5th క్వశ్చన్, క్యాడ్బరీ డైరీ మిల్క్ వరకు వెళ్ళాలంటే ఈ క్వశ్చన్ చెప్పాల్సిందే, తప్పదు. సరే తీసుకో. ఓకే, లాంగ్ నోట్ బుక్ గారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడిగినట్టున్నారు, నాకు కూడా మంచి బిస్కెట్లు వచ్చినాయి. లాంగ్ నోట్ బుక్ మహాశయ, సగం సగం లైఫ్ లైన్, అదే 50-50 లైఫ్ లైన్ ఓపెన్ చేయండి. ఓ, జగపతి బాబు మోహన్ బాబు అవుట్ అయిపోయారు. మీకు మిగిలిన ఆప్షన్స్ సంపూర్ణ రేష్ బాబు, పరివారందరు. రెండో ప్రశ్న గాను మీరు గెలుచుకున్నారు 5 స్టార్ చాక్లెట్. ఇది కూడా ఇక్కడనే తినాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 3వ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. లాంగ్ నోట్ బుక్ మహాశయ, 3వ క్వశ్చన్ ఇవ్వండి.
మీ మూడో క్వశ్చన్, మీ మూడో ప్రశ్న, పెళ్లిలలో డీజే దగ్గర పోరగాళ్ళు గొడవ పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఐ రిపీట్ ద క్వశ్చన్, పెళ్లిలలో డీజే దగ్గర పోరగాళ్ళు గొడవ పెట్టుకోవడానికి కారణం ఏంటి? మీ ఆప్షన్స్ ఏ తాయిందియాక, బి ఒళ్ళు బలిసి, సి అడున్న ఆడళ్ళ ముంగట బిల్లా పోడదామని, డి పైవాణ్ణి. ఆప్షన్స్ అన్ని చైనా మనుషుల ముఖాలు లెక్క సేమ్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి. నాకు ఈ ఆన్సర్ ఎప్పుడు కొంచెం కష్టంగా ఉంది, సో నేను ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే నోట్బుక్ మహాశయ, లైఫ్ లైన్ వాడుకుంటుందట, దోస్తుకు ఫోన్ చేసి ఆన్ చేయండి. ఇగో మీ ఫ్రెండ్కి ఫోన్ చేసుకో. సరేలో బ్యాలెన్స్ లేదనిస్తుంది తెలుసు, కానీ మాకు సంబంధం లేదు, బ్యాలెన్స్ ఉందా లేకుండా మీరు వేసుకోవాలా. గింత దానికి ఫోన్ ఇచ్చినందుకు నేను చెప్తాను సార్. డీజే అంటే తాగుతారు, ఉత్తగుసుంటే తాగింది దిగదు కాబట్టి ఏ కరెక్టే. ఇక గొడవ పెట్టుకుంటుందంటే పక్కానికి పైబల్సి ఉంటుంది, బి కూడా కరెక్టే. ఇక ఎట్లాగో తాగున్నాడు కాబట్టి పక్కనున్న పొరలు అనేసి బిల్డప్ అయ్యాలి కాబట్టి సి కూడా కరెక్టే. కాబట్టి డి పై వారందరు ఫిక్స్ చేయండి. వెరీ గుడ్, ఈ కురుకురే ప్రశ్న కూడా 4 మార్కులు జవాబు చెప్పినావు, డి ఫిక్స్ చేయమంటావా? లాగ్ నోట్ బుక్ మహాశయ, ఆప్షన్ డి రైట్ కొట్టండి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, మీరు గెలుచుకున్నారు 10 రూపాయల కురుకురే ప్యాకెట్. ఇది కూడా ఇన్నది నల్ల తిని తిని చంపేటట్టున్నారు కదా సార్. నేను ఇంతకుముందు మీరు బిస్కెట్ అడిగి ఇచ్చిందా? ఇప్పుడు 4th క్వశ్చన్లోకి వెళ్తున్నాం. లాంగ్ నోట్బుక్ మహాశయ 4th క్వశ్చన్ ఇవ్వండి. నీ 4th క్వశ్చన్, ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ జగన్ గుడిసె కడితే ఆ గుడిసెని ఏమంటారు? ఐ రిపీట్ ద క్వశ్చన్, ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ జగన్ గుడిసె కడితే ఆ గుడిసెని ఏమంటారు? నీ ఆప్షన్స్ ఏ ఆర్జీవి గుడిసె, బి రాజమౌళి గుడిసె, సి త్రివిక్రమ్ గుడిసె, డి పూరి గుడిసె. క్వశ్చన్ చాలా టఫ్గా ఉంది, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి. అయ్యో గద్దెలు కదా, మీకు సినిమాలు చూడరా? పూరి జగన్ నాకు గుడిసె కడితే పూరి గుడిసె అవుతుంది. సినిమాల గురించి క్వశ్చన్ అడిగేసరికి టక్కన ఆన్సర్లు వస్తాయి. ఆప్షన్ డి పూరి గుడిసె ఫిక్స్ చేయమంటారా? ఎలా రేపు సినిమాల గురించి ఎవరికి తెలియదు సార్, డి ఫిక్స్ చేయండి. ఆప్షన్ డి పూరి గుడిసె ఈజ్ రైట్ ఆన్సర్, నువ్వు గెలుచుకున్నావు 20 రూపాయల గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. ఇది కూడా ఇన్నది అంటే గలీజ్ ఉంటుంది సార్, గేమ్ షోలో గెలుచుకున్నాను చెప్పి మా ఇంట్లోకి ఇస్తాను. నీవే మంచుకున్నది, నువ్వేమో ఇంటికి తీసుకుపోతున్నావు, నాయేమో సామాన్యంగా అయిపోతుంది. ఇప్పటి వరకు ఆకాంక్ష 4 క్వశ్చన్స్కు 4 కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి 4 ప్రైజులు గెలుచుకుంది. ఇప్పుడు తను ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి క్యాడ్బరీ డైరీ మిల్క్ 5th క్వశ్చన్, ఇప్పుడు తను కరెక్ట్ ఆన్సర్ చెప్తుందా, క్యాడ్బరీ డైరీ మిల్క్ గెలుచుకుందా చూద్దాం. ఆకాంక్ష నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ క్వశ్చన్ వచ్చేసింది, చాలా ఆచి తూచి ఆన్సర్ చెప్పి క్యాడ్బరీ డైరీ మిల్క్ గెలుచుకోవాలి. ఎస్. చివరి ప్రశ్న డైరీ మిల్క్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో నీళ్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఇది నీ ఇంగ్లీష్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అడుగుతున్న క్వశ్చన్. ఐ రిపీట్ ద క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నీళ్లు ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఏ లేక్, బి సి వాటర్ ట్యాంక్, డి వెల్. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాను. ఇప్పటివరకు గెలుచుకున్నది ఒక ఎత్తు, ఇప్పుడు గెలుచుకున్నది ఒక ఎత్తు, ఎందుకంటే నువ్వు వాడుతున్నది డైరీ మిల్క్ కోసం. అయ్యో ఇంత సింపుల్ క్వశ్చన్, నేను ఇంగ్లీష్లో టాప్ అని సార్. నీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? సీలోనే ఉంటాయి కాబట్టి ఆన్సర్ సి ఫిక్స్ చేయండి సార్. ఆన్సర్ సి ఫిక్స్ చేయమంటావా? కాన్ఫిడెంటా? హా కాన్ఫిడెంట్ సార్, ఆన్సర్ సి ఫిక్స్ చేయండి. ఆన్సర్ సి ఇస్ రాంగ్ ఆన్సర్. హా ఎందుకు రాంగ్ ఆన్సర్ సార్? సి అంటే సముద్రం, సముద్రంలో ఎక్కువ వాటర్ ఉంటాయి కదా. ఏహే కానీ నువ్వు ఆన్సర్ సి అన్నావు, సి అంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ అంటే నీళ్ళతోటి, కాబట్టి నీ ఆన్సర్ రాంగ్, ఈ డైరీ మిల్క్ నాదే. ఇది ఒక గేమ్ షో, మీ చాక్లెట్లో దేమద్దు నేను పోతున్నా.